సత్తుపల్లి నియోజకవర్గం వేన్సూర్ మండల పరిధిలోని కేజీ మల్లేల మల్లపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పిఏసిఎస్సిఈఓలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని మా టీ6 టీవీ న్యూస్ ప్రతినిధితో వెల్లడించడం జరిగింది. కేజీ మల్లాల సంఘ సిఈఓని నా పేరు చెన్నారెడ్డి అండి. ఇక్కడ మొత్తం 4 సెంటర్లు మెయిన్ సెంటర్లు ఉన్నాయండి. ఒకటి బీరాపల్లి, పించపర్తి, కేజీ మల్లాల, అరసలపాడు. అరసలపాడు కొత్తగా ఇచ్చారు, దానికి ఇంకా మిల్లు అలాట్మెంట్ కూడా చేస్తున్నారు. మిగిలినటువంటి మొత్తానికి మిల్లు అలాట్మెంట్ చేశారు. మేము వీటి కింద ఇవి కాక సబ్ సెంటర్లని ఇంకా ఎర్సనూరు, బంజరు, ముద్రగూడెం, గూడూరు, శంభునగూడెం, జయలక్ష్మీపురం అని ఇంకా వేరే సెంటర్లు కూడా సబ్ సెంటర్లు కూడా పెట్టి రైతులకి, రైతుల దగ్గరికే మేము వెళ్ళి అవకాశం ఉన్న మట్టికి రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా గవర్నమెంట్ నుంచి అన్ని సౌకర్యాలు తీసుకొని రైతులకి అందుబాటులో ఉంటూ ఏది మా సేవలు అందిస్తున్నామని మేము ఏది మా పైన మబ్బులు చేయటం వల్ల కొంచెం ఒత్తిడిగా ఉండటం వల్ల కొంచెం లేట్ అవుతుంది. లారీలు కూడా సబ్సెంటుకునే వస్తున్నాయండి. మన మొత్తం మా పేషెంట్ గారు కాటే జమనారావు గారు ఆయన పేషెంట్ గారితో కూడా మా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఆయన ద్వారా కూడా ఇది డీసీ ఆఫీస్లో కానీ సివిల్ సప్లై ఆఫీస్లో కానీ కావాల్సిన సౌకర్యాలను అందుబాటులో ఉంచుకుంటూ అన్నీ సమకూర్చే మా వంతు కృషిగా మేము అన్నీ బాగా. సార్, నా పేరు జుబ్బూరు అప్పారావు, పిఎస్ఎస్ లచ్చనగూడెం ఇన్ఛార్జ్ సీఈఓగా చేస్తున్నాను. అయితే ఇప్పుడు మాకు లచ్చనగూడెం పరిధిలో పిపిసి మల్లపాడు అనే సెంటర్ మాత్రమే ఇక వరిధాన్య కొనుగోలు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ లచ్చనగూడెం నుంచి, మల్లపాడు నుంచి రైతులు ధాన్యం తీసుకొని రావడం జరుగుతుంది. గత సంవత్సరం మేము దాదాపు 36,000 ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. 500 మంది రైతుల వరకు ధాన్యం కొనుగోలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మొక్కజొన్న కొంచెం తగ్గించడం వల్ల మొక్కజొన్న వేసే దాన్ని కూడా వరి సాగు చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంది, 50,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు మేము 4,750 బ్యాగులు సివిల్ సప్లైకి పంపించడం జరిగింది బిల్లులకి. అయితే ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 7,500 వరకు బ్యాగులు వేయటం జరిగింది. అయితే మాకు ప్రస్తుతానికి లారీలు కొంచెం కొరతగా ఉండటం వల్ల, తర్వాత మిల్లులు అలాట్మెంట్ అనేది కూడా మన జిల్లాకు లేదు. కరీంనగర్కి పంపిస్తామంటే అక్కడి నుంచి కూడా మాకు అలాట్మెంట్ అయిపోయింది, మాకు తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. డీడీ గారిని వీళ్ళని సంప్రదిస్తే వాళ్ళు పెద్ద పరివారంతో మాట్లాడి